దేవుని సేవకులు డబ్బు కోసం సేవ చేస్తారు, డబ్బు కోసం అని. డబ్బే మాకు ప్రధానమైతే సేవ చేయాల్సిన అవసరంలా, ఏదన్నా చేసుకోవచ్చు మేము డబ్బు కోసం, ఎన్నైనా సంపాదించుకోవచ్చు. ఒకవేళ జాన్ వెస్లీకి డబ్బే ప్రధానమైతే, నా భార్య నేను ఉద్యోగం మానిపించాల్సిన అవసరం లేదు, నెలకు 5 లక్షలు వచ్చేవి ఈ రోజున ఆ ఉద్యోగంలో ఉంటే హ్యాపీగా సరిపోయి మా కుటుంబం అంతటికి, ఎంత ఖర్చు పెట్టేసుకుని ఇంకా చాలా మిగిలిపోయేవి, అమ్మ నువ్వు ఉద్యోగం చేసుకో నేను చేస్తానులే సేవ అని నా భార్య నేను అక్కడే ఉంచేవాడిని. కానీ ఎందుకు సమర్పణపూర్వకంగా వచ్చాం? అందరం కలిసి దేవుని సేవ చేద్దాం, ఏది ఉంటే అదే తిందాం, దేవుడు ఏమిస్తే అది, దేవుని పరిచర్యలో వాడబడదా? దేవుడు డబ్బు ఇవ్వడా అంటే ఇస్తున్నాడు, కానీ ఎందుకు అంటే దేవుని పరిచర్య ఇక్కడ జరుగుతుంది కాబట్టి దేవుని బిడ్డలు తమ విత్తనాలు విత్తుతున్నారు. దేవుడు ఎక్కడ మమ్మల్ని నష్టపరచలా, ఆయన కోసం సిద్ధపడినప్పుడు సమర్పించుకున్నప్పుడు నా యవ్వన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నాను. పిల్లలు నా 19 ఏటువంటి దేవుని సేవకు వచ్చాను, నాకు ఇంక ఏ ధ్యాస ఉండేది కాదు, నా ఆశ నా ధ్యాస నా శ్వాస అంతా దేవుని సేవే, దేవుని సేవే.